हेलो स्टूडेंट्स मैं नेक्स्ट कॉन्सेप्ट दींट्लो मीडियंस एंड सेंट्रॉइड ओके ना मीडियंस एंड सेंट्रॉइड ఇది మనకి కోఆర్డినేట్ జియోమెట్రీలో చాలా చాలా జియోమెట్రీలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది ఆల్ సెంటర్స్ సెంట్రాయిడ్ ఆల్టిట్యూడ్స్ మీడియన్స్ సెంట్రాయిడ్ ఆల్టిట్యూడ్స్ ఆర్థ్ సెంటర్ అలాగే ఇన్ సెంటర్ ఎక్స్ సెంటర్ రేడియస్ ఇవన్నీ కూడా ఈ దీంట్లో కూడా మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ దీని గురించి నేను పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం కోఆర్డినేట్ జియోమెట్రీలో लोकस डिस्कस इधन पैपाइन एंड जस्ट फर् शेकअप कंप्लीशन नैन फार्मुलास इंपॉर्टेंट फार्मुलास वरकू चुपता चपे तरह अवसर में चोट प्रूफ चूप्दा मिगता पूर्ति स्थाई मन लोकस मन डिस्कस ओके ना सो फर्स्ट आफ् आल मीडियंस अंटे मीडियंस अंटे द लाइन drawn from a vertex to the midpoint of opposite side is called median ante ilaaga ee midpoint idi midpoint ante idem avutundi correct ga midpoint lo cut chestundi idi d anukunnam anukondi ee ad ni manam em antam median antam dinne em antam median right यह मीडियन एम चेस्ट वर्टेक्स नीचे आपोजिट साइड की मिड पॉइंट दर कटे इट लाइन मैं अटा मीडियन अलागे बी नीचे मन ड्रा चेयचु बी नीचे मिड पॉइंट की ड्रा चे पाइंट फॉर एग्जांपल ई अकें इलाटे अर्थमेंट इधी इधी ईक्वल अंत मिड पॉइंट इध एग्जाक्ट मिड पॉइंट अर्थम सिंगल ईक्वल अलगे सी नीचे मन ड्रा चेयचु मीडियन ड्रा चेयचु అంటే మూడు మీడియన్స్ వస్తా ఒక ట్రయాంగిల్ కి వచ్చేసి ఇది f అనుకోండి f అయితే ఇది ఈక్వల్ అలాగే ఇది ఈక్వల్ ఇలాగా ad be cf ల మూడిటిని మనం ఏమంటాం మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటాం మీడియన్ ఇస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వాట్ ఇట్ ఇస్ మీన్ ద లైన్ డ్రాన్ ఫ్రమ్ ఏ వర్టెక్స్ టు ది మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇస్ కాల్డ్ ఏ మీడియన్ డెఫినేషన్ మీకు అవసరం లేకపోయినా డెఫినేషన్స్ ఏమ అవసరం లేదు బట్ దీన్ని మనం ఏమంటాం ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్‌సెక్షన్ నే మనం ఏమంటాం సెంట్రాయిడ్ అంటాం మీడియన్స్ కి సారీ దీన్ని ఏం చేస్తాం d తో డినోట్ చేస్తాం d g ఇస్ ఏంటిది g అంటే ఏంటిది సెంట్రాయిడ్ సెంట్రాయిడ్ ని g తో క్యాపిటల్ g తో మనం డినోట్ చేస్తాం అండ్ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ ఏంటి పాయింట్ ఆఫ్ ఇంటర్‌సెక్షన్ ఆఫ్ మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ పాయింట్ of intersection of medians of a triangle is called centroid దీనిని మనం క్యాపిటల్ g తో మనం డినోట్ చేస్తాం ఓకేనా ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే దీంట్లో ఈ మీడియన్ ని g 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది ఏ మీడియన్ సర్ ఫర్ ఎనీ మీడియన్ సెంట్రాయిడ్ విల్ బి డివైడ్స్ ది మీడియన్ ఇన్ ది రేషియో 2:1 అంటే ఇది 2 ఇది 1 2:1 రేషియోలో అలాగే ఇది కూడా 2 ఇది 1 వర్టెక్స్ నుంచి తీసుకుంటే ఇది 2 ఇది 1 అలాగా మీడియన్స్ ని సెంట్రాయిడ్ 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది దట్ మీన్స్ ఏంటంటే ag / gd ఇస్ ఈక్వల్ టు ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ag / gd ఇస్ ఈక్వల్ టు bg / ge bg / ge ఇస్ ఈక్వల్ టు cg / gf cg / gf ఇస్ ఈక్వల్ టు ఎంత
टू बाय वन अंटे टू इज टू वन रेशियो डिवाइड इदी मोस्ट मोस्ट इंपॉर्टेंट पॉइंट अलागे इदे पॉइंट नेक्स्ट एजी अने टू टू टाइम्स इध वन टाइम अंटे एजी इज ईक्वल टू एडुले एंत टू थर्ड उंटदि टू थर्ड अंटेने एजी इज ईक्वल टू टू थर्ड एडी टू थर्ड एडी अलागे एजी अनेदि टू टाइम टू थर्ड अंटे मोत्तम थ्री टाइम्स कदा इदि एजी अंटे एंतदि टू टाइम्स उंदि काबट्टि टू टाइम्स आफ् टू थर्ड एडी अवुतुंदन्नमाट इदि अंटे टू थर्ड पार्ट आफ् एडी एजी उंटुंदि एंदुकनि इदि टू टाइम्स एडी मोत्तम एंत थ्री टाइम्स काबट्टि अंतने टू बै थ्री దీని గురించి ప్రూఫ్లతో సహా క్లియర్గా మనం లోకస్లో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఇలా గుర్తుపెట్టుకుని బీజీ బై జీఈ ఈజ్ ఈక్వల్ టు సేమ్ బీజీ ఈజ్ ఈక్వల్ టు బీజీ ఈజ్ ఈక్వల్ టు టూ థర్డ్ బీఈ కామా సీజీ సీజీ ఈజ్ ఈక్వల్ టు టూ థర్డ్ జీఈ సారీ సీఈ సీఈ ఈ పాయింట్స్ అన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాకపోతే నెక్స్ట్ పాయింట్లో మళ్ళీ ట్రయాంగిల్ ఒకసారి డ్రా చేయండి. ఏ బి సి ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెంటర్ అండ్ అనుకోండి. ఎలా దీన్ని త్రీ ట్రయాంగిల్స్ కింద డివైడ్ చేస్తుంది. ఇది జీ అనుకుందాం. ఇప్పుడు ఈ మూడు ట్రయాంగిల్స్ కూడా ఈ ట్రయాంగిల్స్ ట్రయాంగిల్ ఏబీసీలో వన్ థర్డ్ టైమ్స్ ఉంటాయి. అంటే నథింగ్ బట్ ఏంటి ట్రయాంగిల్ ఏజీబీ ఏబీజీ ఏజీబీ అనుకోండి. ఏజీబీ ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ బీజీసీ ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ సిజీఏ సిజీఏ ఈజ్ ఈక్వల్ టు వన్ థర్డ్ ట్రయాంగిల్ ఏబీసీ. ఏబీసీలో థర్డ్ టైం ఉంటుందన్నమాట. వన్ థర్డ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఉంటాయి. ఇవన్నీ కూడా ట్రయాంగిల్ ఏబీసీ అంటే ట్రయాంగిల్ ఏజీబీ అంటే ఈ ట్రయాంగిల్, ట్రయాంగిల్ బీజీసీ అంటే ఇది ఇది. ఈ మూడు ట్రయాంగిల్స్ కూడా దీని యొక్క ఒక్కొక్కటి ఈచ్ వన్ వన్ థర్డ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఉంటుంది. అర్థమైందా? ఇది ఒక పాయింట్. అలాగే నెక్స్ట్ వన్ మిడ్ పాయింట్ల నుంచి మనం ఇంకో ట్రయాంగిల్ మనం డ్రా చేసాం అనుకోండి. మిడ్ పాయింట్స్ ఇది డి, ఇది ఈ, ఇది ఎఫ్, ఇది ఏ బి సి. అదేనా? ఇవి మిడ్ పాయింట్స్ అని అర్థం. ఇలాగ ఒక ట్రయాంగిల్ మనం డ్రా చేస్తే మిడ్ పాయింట్స్ని యూజ్ చేసి మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తూ మనం ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తే ఇది మళ్ళీ ఈ ట్రయాంగిల్ ఏబీసీ ఎన్ని ట్రయాంగిల్స్ కింద మన డివైడ్ అవుతుంది? వన్ టూ త్రీ ఫోర్ ట్రయాంగిల్స్ కింద డివైడ్ అవుతుంది. ఈ ఫోర్ ట్రయాంగిల్స్ కూడా అల్టిమేట్గా ఏంటంటే సిమిలర్ ట్రయాంగిల్స్. దీంట్లో ఫస్ట్ పాయింట్ ట్రయాంగిల్ ఏబీసీ కామా ట్రయాంగిల్ ఏఎఫ్ఈ ఏఎఫ్ఈ ట్రయాంగిల్ ఎఫ్బిడి ఎఫ్బిడి కామా ట్రయాంగిల్ డిఈసి ట్రయాంగిల్ టిఈసి కామా ట్రయాంగిల్ ఎఫ్ఈడి. ఈ నాలుగు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అండ్
దీంట్లోని సెకండ్ పాయింట్ సిమిలర్ ట్రయాంగిల్స్ అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ట్రయాంగిల్ ఏఎఫ్ఈ ట్రయాంగిల్ ఏఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఎఫ్బిడి ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ టిఈసి ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఎఫ్ఈడి ఈజ్ ఈక్వల్ టు 1/4 ట్రయాంగిల్ ఏబిసి. ఇవన్నీ కూడా 1/4 ఉంటాయి, 4 ట్రయాంగిల్స్ కింద డివైడ్ అవుతుంది కాబట్టి 1/4 ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఉంటుంది. ఇదొకటి పాయింట్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అండ్ ఆల్వేస్ ఏంటంటే దీనికి మనం మిడ్ పాయింట్ కింద డివైడ్ చేసింది, ఇది ఆల్రెడీ 9th 10th లో ఉన్న ప్రాపర్టీస్ ఏవి, మన మిడ్ పాయింట్ నుంచి రెండు మిడ్ పాయింట్లని కలుపుతూ ఒక లైన్ జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేసాం అనుకోండి, అది థర్డ్ సైడ్కి కంపల్సరీ ఎలా ఉంటుంది, ప్యారల్గా ఉంటుంది. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఈ మిడ్ పాయింట్ నుంచి ఇలా మనం ఒక లైన్ డ్రా చేస్తే, మిడ్ పాయింట్ నుంచి మనం లైన్ డ్రా చేస్తే ఇది పక్కాగా దీనికి ప్యారల్గా ఉంటుంది, థర్డ్ సైడ్కి ప్యారల్గా ఉంటుంది. ఈ రెండు ప్యారల్గా ఉన్నాయంటే రెండు కూడా కన్వర్స్ థీరం కూడా ఉంటుంది మన 10th క్లాస్లో. ఈ రెండు థీరమ్స్ కూడా ఇంపార్టెంట్. కన్వర్స్ థీరం ఏంటంటే ఈ లైన్కి ప్యారలల్గా మనకు లైన్ డ్రా చేస్తే అది కంపల్సరీ మిగతా రెండు సైడ్స్ని మిడ్ పాయింట్ల దగ్గర కట్ చేస్తుంది, అదొక థీరం. ఒకవేళ మిడ్ పాయింట్ని జాయిన్ చేసుకుంటూ ఒక లైన్ మనం డ్రా చేసామంటే అది పక్కాగా థర్డ్ సైడ్కి ప్యారలల్గా ఉంటుంది. ఈ రెండు కూడా 10th క్లాస్లో వచ్చినటువంటి థీరమ్స్, ఇంపార్టెంట్ థీరమ్స్ అవి. సో ఎఫ్ఈ ప్యారలల్ టు ఇఫ్ ఎఫ్ఈ ప్యారలల్ టు బీసీ, ఎఫ్ఈ ప్యారలల్ టు బీసీ అయితే కంపల్సరీ ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ బీసీ, బీసీలో హాఫ్ ఉంటుంది. ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ ఎఫ్ఈ అనే లైన్ కరెక్ట్గా బీసీకి ఎలా ఉంటుంది, హాఫ్, అది హాఫ్ ఉంటుంది దాంట్లో. ఓకేనా? ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత దీని తర్వాత మనకి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి అపోలోనియస్ థీరం. అపోలోనియస్ థీరం అపోలోనియస్ థీరం అంటే ఏంటంటే ఇలాగ మీడియన్స్ డ్రా చేసినప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇలా ఒక మీడియన్ మనం డ్రా చేస్తే ఇది ఆపోజిట్ ఉన్నది ఏంటంటే సి అవుతుంది అనుకున్నాను చెప్పాను, ఇది స్మాల్ బి అవుతుంది, ఇది ఇది స్మాల్ ఏ అవుతుంది. ఇది మనకు తెలిసిందే, ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది పాయింట్ డి అయితే మనం ఇక్కడి నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్ దగ్గర డ్రా చేసాం కాబట్టి ఇది హాఫ్ అవుతుంది కదంటే ఏలో హాఫ్ అంతే, ఎంత ఇది ఏ బై టూ, ఇది ఎంత అవుతుంది ఏలో హాఫ్ ఏ బై టూ అవుతుంది. ఓకేనా? ఇది మనకు ఓకేనా, ఇలా డివైడ్ చేసినప్పుడు, మీడియం డివైడ్ చేసినప్పుడు అపోలోనియస్ థీరం ఏం చెప్తుందంటే ఈ పక్కన ఉన్నటువంటి రెండు సైడ్స్ ఏదో ఆపోజిట్ సైడ్కి మనం డ్రా చేసాం కదా మీడియన్, ఈ ఎడ్జసెంట్ సైడ్స్ ఏదైతే ఉన్నదో సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎడ్జసెంట్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎడ్జసెంట్ సైడ్స్ అంటే ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ మీడియన్ స్క్వేర్ అంటే ఏడీ స్క్వేర్ ప్లస్ హాఫ్ ఆఫ్ ది డివైడెడ్ సైడ్. హాఫ్ ఆఫ్ ది డివైడెడ్ సైడ్ అంటే ఇది డీసీ స్క్వేర్ అని రాయొచ్చు, సిడి స్క్వేర్ అని రాయొచ్చు, డీసీ స్క్వేర్ అని, లేదంటే దీన్నే మనం 2 టైమ్స్ ఆఫ్ ఏడీ స్క్వేర్ ప్లస్ ఇది తీసుకోవచ్చు, లేదంటే ఎగ్జాక్ట్ బీసీలో హాఫ్ కాబట్టి ఇది తీసుకున్న పర్లా ఇది తీసుకున్న పర్లా దీన్నే మనం బీడీ స్క్వేర్ అని కూడా తీసుకోవచ్చు. ఇదే అపోలోనియస్ థీరం అంటే. ఇఫ్ ఎ లైన్ ద మీడియన్ డ్రాన్ ఫ్రమ్ ఎ వర్టెక్స్ టు ది ఆపోజిట్ సైడ్ దెన్
the squares of sum of the squares of the adjacent side squares is equal to 2 times of median square plus divided half of the opposite side square. అర్థమైంది అంటే 2 టైమ్స్ ఆఫ్ ఏడీ ప్లస్ డీసీ స్క్వేర్ లేదంటే ఏబి స్క్వేర్ ప్లస్ ఏడీ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ ఇలాగా రాయొచ్చు. దీన్నే మనం ఏమంటాం అపోలోనిస్ థియరం అని చెప్పేసి అంటాం. దిస్ ఈజ్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అపోలోనిస్ థియరం చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది కోఆర్డినేట్ జియోమెట్రీలో. సో ఇదొకసారి రఫ్గా గుర్తుపెట్టుకోండి. ఈ దీని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం, ఇంకా దీని ప్రూఫ్ గురించి మొత్తం అంతా కూడా మనం డిస్కస్ చేద్దాం. చాలా ఉంది, అది అయిపోలేదు ఇంకా. ఇదేంటంటే మనకి ట్రిగ్నామెట్రీ వరకు అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ వరకు మనకి ఎంతవరకు ఉపయోగమో అంతవరకు మాత్రమే నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా?